ఐదారు కిలోమీటర్లు నడిచి వెళ్ళి కాలేజీకి వెళ్ళేవాళ్ళం కానీ అక్కడ ఫీజ్ కట్టి కట్టాను గానీ అక్కడ అంత మెరుగైన ఫ్యాకల్టీస్ ఫెసిలిటీస్ మాకు అక్కడ లేవు గవర్నమెంట్ అయినప్పటికీ ఇక్కడ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి మేము ఉప్పల్లో ఉండేటోళ్ళం చిల్కానగర్లో ఊర్ నుంచి వచ్చేసినాం పని ఏం లేక ఇక్కడ చిల్కానగర్ స్కూల్లో జాయిన్ చేశాను తనకు సెయింట్ మేరీ స్కూల్ అని ఆ స్కూల్లో పెడితే అప్పుడు ఫీజు కట్టలేకపోతే ఒకసారి చెప్పాడనమాట సోషల్ వెల్ఫేర్ గురించి ఇప్పటికీ పిల్ల చదువుతుంటే ఇక్కడే పని చేసుకుంటా ఇప్పటికీ అంటారు నీ బిడ్డ లాయర్ అవుతుంది కదా ఎందుకు పని చేస్తావు అంటారు ఈ సొసైటీ లేనిదే నాకు అన్నమే లేదు సార్ అందుకోసం ఈ పిల్లల కోసమే కష్టపడతాను నా ఓపిక ఉన్న రోజులు ఉండి చేసుకుంటాను కానీ ఈ సొసైటీ నుంచి అంత దూరం పోవాలంటే నేను పెట్టగలుగుతాను సార్ ఒక్క కూలీని నేను ఏ తోడు లేకుండా బతికినా కూడా అంత దూరం పోయిందంటే సార్కే సెక్రటరీ సార్కే చెప్పాలి సార్ చాలా వరకు ఒకసారి ఆఫీస్కి పోయినాక కలిసినాక తర్వాత బాబుకి కూడా తనే ఇప్పుడు షేక్పేటలో 10th సార్ ఇప్పుడు చదువుకుంటున్నాను ఈ సొసైటీ చాలా అంటే నాకు చెప్పుకోవాలని మాట్లాడలేను కానీ అంత ధైర్యాన్ని ఇచ్చింది నాకు వీరిని ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో వివిధ విశ్వవిద్యాలయాల్లో ప్రతిష్టాత్మకమైనటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్లో ఐఐటీలో మరియు ఎయిమ్స్లో అలాంటి విశ్వవిద్యాలయాల్లో కూడా వీరికి స్థానం కల్పించేటట్టుగా మా సెక్రటరీ సార్ యొక్క ప్రోత్సాహంతో మేము నిరంతరము మా సెక్రటరీ సార్ అందిస్తున్నటువంటి ప్రోత్సాహంతో మేము ఇక్కడ పనిచేస్తున్నాం ఇట్ హ్యాస్ ఎ హ్యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఈవెన్ నౌడేస్ స్టూడెంట్స్ ఆర్ రిస్ట్రిక్టెడ్ టు ఓన్లీ స్టడీస్ బట్ హియర్ వీ ఆర్ నాట్ రిస్ట్రిక్టెడ్ టు ఓన్లీ స్టడీస్ ఈవెన్ అవర్ లెక్చరర్స్ ఆర్ టేకింగ్ అస్ టు ద డిఫరెంట్ ప్రాజెక్ట్స్ లైక్ జిజ్ఞాస యాజ్ వెల్ యాజ్ యుతరంగం కాంపిటీషన్స్ విచ్ ఆర్ లైక్ నేషనల్ లెవెల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ ప్రాజెక్ట్స్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ లెవెల్ ప్రాజెక్ట్స్ వీ ఫీల్ వెరీ ప్రౌడ్ టు హ్యావ్ సచ్ అ ఫ్యాకల్టీ ఇన్ ద పాస్ట్ దే యూ పీపుల్ యూస్ టు గెట్ ఫియర్ టు స్టడీ ఇన్ గవర్నమెంట్ కాలేజెస్ యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్ స్కూల్స్ బట్ నౌ ఇట్ హ్యాస్ టోటలీ చేంజ్డ్ ఆల్ ద పీపుల్ దే వాంట్ టు స్టడీ ఇన్ దిస్ గవర్నమెంట్ కాలేజ్ యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్ స్కూల్స్ యాజ్ దే హ్యావ్ వెరీ గుడ్ ఫ్యాకల్టీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫెసిలిటీస్ ఈ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గజ్వెల్ ఏదైతే బాయ్స్ ఎడ్యుకేషన్ హబ్లో ఉన్నదో ఇది దీనితో పాటు హై స్కూల్ మన ఈ ఎడ్యుకేషన్ హబ్లోనే ఉన్నది తర్వాత ఈ ఎడ్యుకేషన్ హబ్ ప్రారంభం అయిన తర్వాత అసలు ఇలాంటి విద్యా సౌధం అనేది ఇండియాలోనే ఎక్కడ ఒక డిగ్రీ స్థాయి పీజీ స్థాయి లోపల ఎక్కడ లేదని అనిపిస్తుంది ఇంటర్ ప్రైవేట్ కాలేజ్ మే కియా థా बाद में सोचा कि कोई अच्छे से गवर्नमेंट कॉलेज में डिग्री करूँगी तो सब ने ये प्रिफर किया यहाँ KCR के कॉलेज में बहुत अच्छी फैकल्टी है మేము సాధారణ చిన్న రైతు కుటుంబాల నుంచి వచ్చినటువంటి కుటుంబం అది మా అబ్బాయికి ఈ యొక్క రెసిడెన్షియల్ కాలేజీలో సీటు రావడానికి ప్రధానంగా తన కృషి తర్వాత ప్రధానంలో 10/10 రావడం జిపిఏ ఎస్ఎస్సీలో ఆ తర్వాత టెస్టుల్లో మంచి క్వాలిఫై కావడం మాకంటే ఎక్కువగా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానీ లెక్చరర్స్ కానీ మిగతా ప్రిన్సిపల్ కానీ నిరంతరం ప్రవీణ్ కుమార్ సారు తర్వాత రంగారెడ్డి సారు వీళ్ళందరూ పర్యవేక్షణ బాగా బ్రహ్మాండం చేస్తూ ఉన్నారు మిగతా ప్రైవేట్ కాలేజీలు కూడా అంతకంటే ముందు మేము ప్రైవేట్ కాలేజీలు కూడా చూద్దాము ఈ అబ్బాయి 10/10 వచ్చింది పోయి చూద్దాము అక్కడ ఏమన్నా స్పెషాలిటీస్ ఎట్లా ఉన్నాయంటే చూసాం నారాయణ కాలేజ్ చూసాం మిగతా కాలేజ్ చూస్తే వాతావరణం కానీ ఇతరత్ర కానీ చాలా అంటే అవి ఎట్లా ఉంటాయంటే సాధారణంగా మురికి ఏరియాలో తర్వాత దగ్గరగా జనం ఎట్లా బతుంటారో ఆ రకంగా విద్యార్థులు ఆ రకంగా చూపించేటువంటి పరిస్థితి అక్కడ ఉన్నాయి కాబట్టి ఏదేమైనా ఈ వాతావరణం ఈ కథ తర్వాత మా అబ్బాయికి ఇప్పుడు ఈరోజు దీంట్లో 97.5 వచ్చిందంటే జేఈ మెయిన్స్లు అంటే అంతా కూడా బాగా మెచ్చుకుంటా ఉన్నారు మా యొక్క బంధువులు కానీ మేము కానీ మేము కూడా చాలా సంతోష ఫీల్ అవుతున్నాం స్టడీస్ ఎలా ఉన్నాయంటే ఎక్సలెంట్ దీనికి ఒక ప్రైవేట్ స్కూల్తో కంపేర్ చేస్తే దానికి దీనికి మనం ఎంతో డిఫరెన్స్ చూడవచ్చు పాజిటివ్గా అంటే అక్కడికన్నా హై క్వాలిఫైడ్ టీచర్స్ ఇక్కడ ఉన్నారు అండ్ ఇక్కడ కన్స్ట్రక్షన్ చూస్తే ఎవరైనా ఒక యూనివర్సిటీతో కంపేర్ చేసుకోవచ్చు మనం ఇక్కడ జాయిన్ అవ్వాల్సింది ఇక్కడ ఎడ్యుకేషన్ హబ్లో 6th క్లాస్ నుంచి జాయిన్ అయితే మనకు పీజీ వరకు మన లైఫ్ అచీవ్మెంట్ పీజీ వరకు మనకు సర్టిఫికేట్స్ వస్తాయి ఇయర్ ద టీచింగ్ విల్ బీ వెరీ నైస్ ద టీచర్స్ ఆర్ వెరీ వెల్ క్వాలిఫైడ్ అపార్ట్ ఫ్రమ్ కరిక్యులర్ యాక్టివిటీస్ వీఆర్ ఆల్సో getting trained from media and entertainment I never imagined that a government school a model school is
వెరీ బెటర్ దాన్ ప్రైవేట్ స్కూల్. అయితే ఇక్కడికి వచ్చే విద్యార్థులు వివిధ ప్రాంతాల నుండి అంటే గ్రామీణ ప్రాంతం నుండి వచ్చే వాళ్ళకి మేము హయ్యర్ ఎడ్యుకేషన్ ఎక్కడెక్కడ అంటే మంచి రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్లో వాళ్ళకి ఉన్న అవకాశాలని తెలియజేయటం ఒకటి, తర్వాత వాళ్ళని కావలసినట్టుగా అక్కడ సీట్ తెచ్చుకునే విధంగా మేము స్టడీ మెటీరియల్ కానీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంటర్లో గవర్నమెంట్ కాలేజ్ చదివాను, ఆ తర్వాత నా ఏమితో కోర్టు ఉమెన్స్ కాలేజ్ అవుదామని కోర్టు ఉమెన్స్ పెట్టుకున్నాను. ఆ తర్వాత గజ్వేల్ అనే ఈ గజ్వేల్ హబ్ ఉందని చెప్పేసి ఇక్కడ చాలా బాగా చెప్తారని చెప్పేసి మా సార్ వాళ్ళు చెప్పారు, అయినా వినిపించుకోలేదు. కానీ సార్ వాళ్ళు చాలా బాగా చెప్తారు ఇలా అని చెప్పేసరికి పంపించారు. ఇక్కడ వచ్చిన తర్వాత ఈ కాలేజ్ వాతావరణం చూసేసి ఈ ఫ్యాకల్టీ చూసేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ కోర్టు ఉమెన్స్ ఎందుకో నాకు అనిపించింది. ఇక్కడ అంతా బాగా చెప్తారు, ఫ్యాకల్టీ అయినా ఇక్కడ ల్యాబ్ ఫెసిలిటీస్ అయినా చాలా బాగున్నాయి. ఈ వెదర్ కూడా ఎక్కడన్నా మనం వెళ్తే మనకు వెహికల్స్ ప్రాబ్లం, వెహికల్స్ సౌండ్ వల్ల మనకు స్టడీ డిస్టర్బ్ అవుతుంది. కానీ ఇక్కడ మాత్రం వెదర్ ఎంత బాగుంది అంటే ఇక్కడ ఏ స్టడీకి డిస్టర్బెన్స్ కాకుండా చాలా బాగుంది. సో టీచింగ్ ఈజ్ మై ప్యాషన్. దట్ ఈస్ ద రీజన్ వై ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మై గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఐఐటి ఢిల్లీ ఐ చూస్ ఎన్ టీచింగ్ ఫీల్డ్. సో ఇనిషియల్లీ ఐ జాయిన్డ్ ఇన్ సమ్ ఆఫ్ ది కార్పొరేట్స్. బిఫోర్ లాస్ట్ ఇయర్ ఐ వర్క్డ్ ఇన్ నారాయణ N120 బ్యాచెస్. లేటర్ ఆన్ విత్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది సొసైటీ ఆర్ విత్ మై సెల్ఫ్ ఇంట్రెస్ట్ టు పే బ్యాక్ టు ది సొసైటీ ఐ కమ్ బ్యాక్ టు ది గౌలిదొడ్డి కాలేజ్ ఓవర్ హియర్ ఇన్ ఆర్డర్ టు హెల్ప్ మై ఫెలో స్వెరోస్ టు గెట్ ఏ బెటర్ సీట్స్, బెటర్ ఐఐటీస్, బెటర్ ఎన్ఐటీస్, బెటర్ అదర్ నేషనల్ వైజ్ ఇంజనీరింగ్ ఆర్ మెడికల్ కాలేజెస్. సో ఇన్ ఆర్డర్ టు హెల్ప్ మై ఫెలో స్వెరోస్ ఐ కేమ్ హియర్ బ్యాక్. నేను 10th క్లాస్ వరకు జెడ్పిహెచ్ఎస్ గవర్నమెంట్ పాఠశాల చదువుకున్నాను. అక్కడ నాకు ఐఐటి గురించి ఏం తెలియదు. అయితే మా వ్యవసాయ కుటుంబం కాబట్టి ఎలాంటి కార్పొరేట్ కాలేజ్లో అయినా ఎక్కడైనా కోచింగ్ తీసుకోవాలంటే 2 lakhs 3 lakhs కావాలి. అలాంటిది మా పేరెంట్స్ పే చేయలేరు. ఇంటర్మీడియట్ నేను ఈ TSRR సొసైటీలో చిలుకూరు కాలేజీ చదివాను. అప్పుడు ఇంటర్మీడియట్లో బాగా స్కోర్ చేశాను, కానీ అక్కడ కోచింగ్ కొంచెం ఐపీ కోచింగ్ కాబట్టి నేను ఐఐటి కొట్టలేకపోయాను. సో తర్వాత 1 year లాంగ్ టర్మ్ తీసుకొని ఇక్కడ గౌల్దొడికి వచ్చాను. ఇక్కడ మాకు ఫ్యాకల్టీ అయితే చాలా బాగుంది. బయట కార్పొరేట్తో కంపేర్ చేసినా కానీ ఇక్కడ చాలా బాగుంది. సార్ వాళ్ళని మాకు 24/7 ఇక్కడనే ఉంటారు, మాకు ఎప్పుడు డౌట్స్ క్లారిఫై చేస్తూ ఇక్కడనే ఉంటారు. ఈ వసతి గృహాలను చూసినట్టుంటే వసతి గృహాలు ఏ కార్పొరేట్ కళాశాలలు కానీ లేదా ఐఐటి ఐఐఎంలలో ఉన్న సదుపాయాలు ఏ విధంగానైతే పిల్లలకు అందుబాటులో ఉంటాయో హాస్టల్స్లో, అలాంటి సౌకర్యాలతో ఉన్న హాస్టల్ ఇక్కడ ఉన్నది, పిల్లలకు అందుబాటులో ఉన్నది. ప్రతి రూమ్కు కాట్స్ ఇవ్వడం జరిగింది, టేబుల్స్ కుర్చీలు ప్రతి రూము అటాచ్డ్ వాష్రూమ్స్తో ఏర్పాటు చేయడం జరిగింది. ఐ హావ్ కంప్లీటెడ్ మై 10th క్లాస్ ఇన్ TSRR బోరబండ. లేటర్ ఐ కేమ్ హియర్ గౌల్దొడ్డి ఐఐటి క్యాంపస్. ఐ రియల్లీ హియర్ ఐ హ్యావ్ దే ఆర్ ప్రొవైడెడ్ వెరీ గుడ్ కోచింగ్. ఐ గోట్స్ 97% ఇన్ దిస్ మెయిన్స్. సో ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు అవర్ సెక్రటరీ సార్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్. అంటే కార్పొరేట్ కాలేజెస్లలో ఎక్కువ చదవడం మీద ఫోకస్ చేపిస్తారు, కానీ ఇక్కడ నాట్ ఈవెన్ స్టడీస్, ఇన్ ఆల్ ద యాక్టివిటీస్ వీ కెన్ ప్రూవ్ అనే లాగా చేపిస్తారు. లైక్ యోగా అండ్ అదర్ కల్చరల్ యాక్టివిటీస్, ఇంకా గేమ్స్ అండ్ స్పోర్ట్స్, నాట్ ఇన్ ఎడ్యుకేషన్, ఇన్ ఆల్ ద యాక్టివిటీస్ దే కెన్ ప్రూవ్ అస్, దే కెన్ మేక్ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్. ఒక 1000 మంది విద్యార్థులు ఒకేసారి డైనింగ్లో భోజనం చేసే అవకాశం విద్యార్థులకు ఉన్నది. సో అట్లాంటి అవకాశం దక్కడం అనేది మంచి పరిణామం. అయితే మా ఇక్కడ చదువుకున్నటువంటి పిల్లలు పేద విద్యార్థులు, మేము ఎవరికంటే తక్కువ కాదు అనే ఉద్దేశంతో చక్కగా చదువుకొని మేము అంటే అవకాశాలు వచ్చినప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి గొప్ప అవకాశాలతో మేము ఎవరికంటే తక్కువ కాదని దేశంలో ఉన్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి విశ్వవిద్యాలయాల్లో సీట్లు సంపాదించినట్టు నాకు చాలా గర్వంగా ఉంది. ఆడపిల్లలకు చదివేందుకు అనేసి చాలామంది అంటారు అందరూ, కానీ ఇక్కడ ఈ కళాశాలకు వచ్చిన తర్వాత
ఈ ఫెసిలిటీ చూసేసి ఇక్కడ పక్కనే హాస్టల్ చూసి ఇక్కడ ఫెసిలిటీ చూసి మాత్రం ఆడపిల్లలు చదువు ఎందుకు అనరు అంత బాగా చెప్తున్నారు ఇక్కడ నుండే ఆడపిల్లలకి ఏ విధంగా హై స్కూల్ ఇక్కడనే హై స్కూల్ 6th టు పీజీ వరకు ఇక్కడనే కాబట్టి ఇక్కడ భద్రత కూడా ఎంత బాగుంది అంటే గర్ల్స్కి చాలా బాగుంది ఇక్కడ నుండే మనము అందరూ చదివితే ఇక్కడ నుండి అందరూ ఇక్కడికి వచ్చి చదువుకుంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది అమ్మాయి తనని తాను రక్షించుకోవడం కోసం సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తారు అలాగే గవర్నమెంట్ కాలేజెస్లో అంతో ఇంతో తెలుగు బతుకుందంటే అది గవర్నమెంట్ కాలేజెస్లోనే మా కాలేజీలో తెలుగు భాష డెవలప్మెంట్ కోసం చాలా ప్రోగ్రామ్స్ చేస్తారు అలాగే క్విజ్ కాంపిటీషన్ ఎస్సే రైటింగ్ ఇలా చాలా ప్రొవైడ్ చేశారు ఇవన్నీ కాంపిటీషన్స్ వల్ల మా లోపల ఉన్న స్కిల్స్ కూడా డెవలప్ అవుతున్నాయి ఎవ్రీ స్టూడెంట్ ఈస్ హ్యాపీ అండ్ ఎవ్రీ పేరెంట్ ఈస్ హ్యాపీ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ద స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అండ్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ద ఆల్ ద రిజల్ట్స్ సో డెఫినెట్లీ ఇట్ ఈస్ క్రెడిట్ గోస్ టు ఫస్ట్ అవర్ గవర్నమెంట్ అండ్ సెక్రటరీ అండ్ అవర్ టీచర్స్